మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. తెలంగాణ బీజేపీ కార్యాలయంలో వరుసగా 4వ రోజు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆశావహుల నుంచి బీజేపీ దరఖాస్తులను స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 4వ రోజు ఆశావహుల నుంచి సుమారు 300కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దరఖాస్తుల కేంద్రాన్ని బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ పరిశీలించారు. అనంతరం ఆశావహుల స్పందన గురించి తెలుసుకున్నారు. కాగా ఆశావహుల నుంచి మంచి స్పందన వస్తోందని దరఖాస్తు స్వీకరణ త్రిసభ్య కమిటీ తెలిపింది. మరోవైపు ఇప్పటి వరకు పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని తెలుస్తోంది. ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.